హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం క్యారెక్టర్ ఆర్టిస్టులలో బాగా క్లోజ్ గా అంటే క్లోజ్ గా ఇన్ ద సెన్స్ అయినా కానీ మన మనిషి నా మనిషి మన కష్ట సుఖాలు కూడా షేర్ చేసుకోవచ్చు ఒక అక్కగా ఒక చెల్లిగా భావించే ఆర్టిస్టులు అంటే ఎవరని చెప్తారు మీరు చాలా మంది ఉన్నారు మీ టైంలో ఉన్న అమ్మలు చాలా మంది ఉన్నారండి అందరూ ఇష్టంగానే ఉండేవాళ్ళం అందరం ఒకలాగే కృష్ణవేణి గారు ఉన్నారు అవును అందరితోటి ఆవిడ అత్తి లక్ష్మి గారు మేమందరం కూడా ఆవిడ జాన్సి గారు అందరం ఒకే చోట ఉండి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అంతవరకే షాపింగ్ బాగా చేస్తుంటారా చేయండి ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్స్తో చేశారు కదా విశ్వనాథ్ గారితో ఎక్కువ సినిమాలు తీశారు ఒకానొక టైంలో చాలా మందికి ఏమొచ్చిందంటే బయట మీరు బ్రాహ్మీణ్ అనుకున్నారు ఈ క్యాస్ట్ అనేది మీకు ప్లస్సా మైనస్ ఎందుకంటే ఆ రోజులు ఎక్కువ ఫీలింగ్ బాగా ఇప్పుడు ఎవరు అడగలేదు నన్ను మీరు ఎవరు ఏంటనేది ఎవరు ఇంతవరకు నన్ను అడగలేదు అసలు మరి ఆయన బ్రాహ్మలు అని నన్ను అనుకుంటే మరి అది ఆయన పొరపాటు ఆయన ఎప్పుడూ నన్ను అలా అనుకోలేదు నేను అలాగా ఫీల్ అవ్వలేదు కాకపోతే క్యారెక్టర్స్ అలాగా పడ్డాయి అంతే ఎక్కువ బ్రాహ్మణ్ క్యారెక్టర్స్ ఎక్కువ పడ్డాయి నాకు అడిగితే చెప్తాను ధైర్యంగా చెప్తాను నేను క్రిస్టియన్నే చెప్తాను నేను సో మీ వారి కులం చెప్తాను చెప్తాను ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లల అందరూ కూడా చర్చిలోనే జరుగుతాయి కన్వర్టెడ్ అయిపోయాను మా ఇంట్లో ఫంక్షన్స్ కూడా ఇవే జరుగుతాయి ఇప్పుడు మిమ్మల్ని ఇన్ని క్యారెక్టర్లలో అమ్మగా అలా చూసిన వాళ్ళు ఒకసారిగా జంబల పంపులో కోటా శ్రీనివాసరావు గారి వైఫ్ గా చూడాల్సి వచ్చింది ఆ సినిమా ఇప్పుడు చూస్తుంటే నవ్వులే నవ్వులేమ్మా ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటమ్మా అసలుకి కొంచెం భయపడ్డాను అప్పుడు మామూలుగా సాఫ్ట్ వేషాలు వేసే టైంలో ఆ క్యారెక్టర్ అనగానే కొంచెం భయపడ్డాను నేను అదే డైరెక్టర్ గారితో అంటే నీకెందుకు నేను చెప్తున్నాను కదా నువ్వు వెయ్యి అన్నాడు ఆయన ఈవివి గారు సరే వేశాను కొంచెం భయం భయం భయంగానే ఉండేది మొత్తానికి రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ నా మీద ఏం పడలేదు యాంటీగా ఏం రాలేదు అందువల్ల హ్యాపీగా ఉంటాను కానీ ఇప్పటికీ ఆ సినిమా చూసిన వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఎంత ఆలోచిస్తే ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చి ఉంటాడా సినిమా తర్వాత మీలో ఎంత కామెడీ యాంగిల్ ఉందో అనేది ఆ సినిమా చూస్తే తెలిసిపోయింది తర్వాత తర్వాత డైరెక్టర్స్ ఎందుకు కంటిన్యూ చేయలేదు మళ్ళీ ఇంకా ఏం చెప్పాను కదా నా మోహన్ చోడగానే ఉండదు చేర వస్తుంది అని కాస్ట్యూమ్స్ కూడా పెద్ద జీవితంలో కొన్ని కొన్ని మనం వద్దనుకున్న వస్తుంటాయి కదా నిజంగా ఆ మార్చిపోయిన అనేది వాళ్ళే కదా మీరు ఇన్ని సినిమాలు చేసింది ఇంకా ఇట్లాంటి చీరలు కట్టుకున్న సినిమాలు అయితే రోజుకొక ఒక ఆర్టిస్ట్ వస్తారు బట్ మీ రియల్ క్యారెక్టర్ కావచ్చు లేకపోతే సినిమాల్లో చేసే క్యారెక్టర్స్ కి భిన్నంగా ఉండే గయల్ క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ దాన్ని పండించగలిగారా లేకపోతే చేశానండి రామాయణంలో పిడకల చంద్ర గారి డైరెక్షన్ లో మన వీళ్ళది మురళీమోహన్ గారి అందులో గయ్యాళి క్యారెక్టర్ అత్త గయ్యాళి అత్త అదే సినిమా కన్నడలో చేశాను కన్నడలో ఎక్కువ గయ్యాళి క్యారెక్టర్స్ చేశాను మీరు నేను కన్నడలో ఎక్కువ గయ్యాళి క్యారెక్టర్సే చేశాను నేను తెలుగులో అది ఒకటి గయ్యాళి క్యారెక్టర్ ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్క షేడ్ చూపించొచ్చారు అవును అది చాలా గయ్యాళ క్యారెక్టర్ మరి అదే తమిళ్లో కొంచెం కామెడీ మిక్స్ అయిన క్యారెక్టర్స్ ఎక్కువ తెలుగులో ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుగులో శతమానం భవతి జగదాత్రి గుండె నిండా గుడి గంటలు రెస్ట్ తీసుకోవాలనిపించట్లేదా లేదు నాకు ఖాళీగా ఉంటేనే రెస్ట్ అది రెస్ట్గా ఉండను నేను ఖాళీగా కూర్చున్నానంటే నాకు చేతులు కాళ్ళు ఆడడం అయ్యో ఏది పనిచేయట్లేదు ఏం చేయట్లేదు అనిపిస్తుంది జనకర్ ఇంత బిజీగా ఉన్న ఒక యాక్ట్రెస్ ఒక్కసారిగా డబ్బింగ్ నాకు తెలిసినంత వరకు డబ్బింగ్ చెప్పిన యాక్ట్రెస్ ఎవరు లేరు మీరు ఒకరు చెప్పారు తర్వాత రోజారామణి గారు ఒకరు చెప్పారు అంతే ఇంకా పెద్దగా లేరు కూడా అసలు ఈ ఇది ఈ కోణం మీలో ఎవరు చూసింది ఈ వాయిస్ ఇలాంటి వాళ్ళకు సెట్ అవుతుంది ఎందుకంటే ఎంతమంది చెప్పారు మీరు సుప్రియ శ్రీప్రియ గారికి జ్యోతిలేష్ జయ గారికి పద్మిని గారికి పద్మప్రియ గారికి శ్రీశ్రీ గారు ఒక సినిమా డబ్బు చేస్తున్నారు జయలలితను రవిచంద్ర అనుకుంటా ఆ సినిమా శ్రీశ్రీ గారు రాస్తున్నారు ఆయన ఒక క్యారెక్టర్ సచ్చు గారికి చెప్పించారు ఫస్ట్ ఫస్ట్ నాతోటి దానికి అక్కడ నుంచి అలాగా కంటిన్యూ అయిపోయింది ఎక్కువ వ్యాంప్ కారక్ట్ చెప్పారు కదా అవును ఎక్కువ వ్యాంపు తర్వాత మదర్స్ ఏవిఎం రాజుని గారి వైఫ్ ఉంది కదా ఆవిడకి ఎక్కువ చెప్పాను మన మురారిలో ఆవిడకి లక్ష్మి గారు లక్ష్మి కాదు బామ్మ ఓ మురారి బామ్మ ఆవిడకి తర్వాత మీరు చెప్పారు అవును నేనే చెప్పాను నేనే చెప్పాను సినిమాకి ఓకే అలాగా సీతారామయ్య గారి మనవరాల దగ్గర నుంచి రోహిణి హట్టంగిడి గారికి ఈ రోజు మొన్న రెండు రోజుల క్రితం కూడా ఒక సినిమా చెప్పాను రోహిణి హటంగిడికి ఆవిడకి నేనే చెప్తున్నాను కానీ ఇప్పుడు వీళ్ళందరికీ చెప్పడం వేరే ఈ జ్యోతిలక్ష్మి గారికి జయమాలిని గారికి చెప్పేటప్పుడు ఇలా తిప్పాలి వాయిస్ అవును అవును అవునండి అది కొంచెం వ్యాంపు క్యారెక్టర్స్ కష్టం మీకు అది ఆ తేడా ఆ వాయిస్లో మీకు గమ్మత్తు కావాలంటే చిన్న బిట్టు అది మీరు వినండి ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు రమయ్య వస్తావయ్యో రోహిణి హట్టంగడి వేసింది ఈ జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు ఒక సీన్లో మాట్లాడుతుంది అన్నమాట అలాగా మార్చి చెప్పడంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ యొక్క ఇది తెలిసిపోద్ది అదేంటిది రోహిణి హట్టంగడికి ఆ సినిమాలో సీతమ్మ వాకిట్లో సినిమాని చెట్టు చూడండి ఎంత మంచి పేరు ఆవిడ మాట్లాడిన ఇది చాలా బాగుంటుంది అది మీరే నేనే మొత్తం ఆవిడ సినిమాలన్నీ నేనే చెప్పాను ఎప్పుడు సీతారామయ్య గారు మనవరాలు దగ్గర నుంచి నిన్న రెండు రోజులు మూడు రోజుల క్రితం ఒక సినిమా చెప్పాను ఆయన అక్కినే కుటుంబరావు గారి సినిమా ఒకటి ఆ సినిమాలో కూడా ఆవిడ చాలా పెద్ద వేషం వేశారు అప్పుడు నేనే చెప్పాను సినిమాలన్నీ నేనే చెప్పాను ఆవిడ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి